हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टी रेसिपी वच्चेसी बियम पिंडी तो चक्रालू अंडी। ई चक्रालू नोट्लो वेसुकुंटे करिगिपोतायंडी, अंत टेस्टीगा उंटाई। अवि ए विधंगा तयार चेसुकोवालनेदी नेनु ई वीडियोलो चूपिस्तानंडी। ముందుగా ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలి। ఆ తర్వాత 3 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి। ఇవి రెండు బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, అలానే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను 10 నుంచి 12 వరకు పచ్చి మిరపకాయల్ని వేసుకుంటున్నాను। మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి। ఆ తర్వాత కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి। ఈ విధంగా ఇప్పుడు ఈ పచ్చి మిర్చి పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి। ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనెని వేసుకుంటున్నానండి। ఇలా వేడి నూనెని వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి। ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్ తో కలుపుకున్న తర్వాత ఇలా చేతితో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి। ఫస్టే వాటర్ యాడ్ చేయకండి। ఇలా కొంచెం చేతితో కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తటి పిండిలాగా తయారు చేసుకోవాలి। మొత్తం పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా పొడుగ్గా చేసి పెట్టుకోవాలండి। మనం మురుకుల దాంట్లో వేసుకుంటాం కదా, అందుకని ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా పొడుగ్గా తయారు చేసి పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇలా స్టార్ షేప్ ఉండే దాన్ని తీసుకొని వేసుకొని మురుకుల దాంట్లో ఇలా పిండిని కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి। మూత పెట్టుకున్న తర్వాత ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూపించిన విధంగా చుట్టుకోవాలండి। చుట్టుకున్న తర్వాత చివర్లు ఇలా స్టిక్ చేసుకోవాలి। అన్నిటిని ఇదే విధంగా మీరు తయారు చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాలంటే ఎక్కువ వరుసలైన వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వరుసలైన వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం। అన్నిటిని ఇదే విధంగా ఒత్తి పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్ లో నిదానంగా వీటిని తీసి ఇలా వేసుకోవాలి। ఇవి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి। మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి। బియ్యం పిండితో చక్రాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి। ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి। బియ్యం పిండిలో పుట్నాల పప్పు పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి, అదే విధంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి। ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్। మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను। ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి, బై బై।